జగన్ మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే అడిషనల్ కోఆర్డినేటర్స్ అదనపు ఇన్ఛార్జీలు నియమిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తాడికొండ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదానికి కారణం ఏంటంటే, అక్కడ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవ్ గారు ఉండగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం. అందుకే రెండు వర్గాలుగా విడిపోయారు. మేకతోటి సుచరిత గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకునే ప్రయత్నం చేయడం, ఒక రకంగా పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించకూడదు అనేది ఖచ్చితంగా ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటకూడదు. అదే నేపథ్యంలో తమకేదో అన్యాయం జరిగిపోతుంది అనే ఒక ఆలోచన, తాము ఉండగా నియోజకవర్గంలో కొత్త వ్యక్తిని, అది కూడా సీనియర్, ఆయన డొక్కా మాణిక్యవర ప్రసాద్ అంటే సీనియర్, ఆయన వచ్చారు అంటే నెక్స్ట్ ఈమెకి టికెట్ లేదని ఒక రకమైన సంకేతం ఇచ్చేసినట్టే. సో ఇటువంటి నేపథ్యంలో ఒక రకంగా తాడికొండలో జరుగుతున్నది జరిగింది, ఒక ట్రయల్ రన్ మాత్రమే అంటున్నారు కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు. అది ఒక్క ఆ నియోజకవర్గంలోనే కాదు, అటువంటి నిర్ణయం దాదాపుగా 175 నియోజకవర్గాల్లో, దాదాపుగా ఒక 70 నుంచి 80 నియోజకవర్గాల్లో ఇప్పుడు అదనపు ఇన్ఛార్జీలు నియమించే ఆలోచన చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆ ఇన్ఛార్జ్ నియమించారు అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్కి థ్రెట్ అని అర్థమైపోతుంది, నో డౌట్. అందులో ఎక్కడైతే వీక్ పెర్ఫార్మెన్స్ ఉందో, ఎక్కడైతే అక్కడ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండట్లేదో, అక్కడ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కానివ్వండి, లేదంటే వైసీపీ అందించే సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇక నుంచి ఆ ఇన్ఛార్జ్ ఇప్పుడు నియమించబోయే ఆ సీనియర్ అక్కడ కీలక పాత్ర పోషించిపోతారు. ఎందుకంటే వీరు ఎలాగే వెళ్ళట్లేదు, ఈ ఎమ్మెల్యేలు అందరూ ఇంట్లో కూర్చుంటున్నారు, లేదంటే పక్క రాష్ట్రాల్లో బిజినెస్లు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అటువంటిప్పుడు ఏం చేస్తారు, పార్టీ డోర్లు తాళాలు వేసుకొని పార్టీ ఆఫీసులు తాళాలు వేసుకొని కూర్చోలేరు కదా, అక్కడ ఎవరు లేకుండా. ఎమ్మెల్యే ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పటికే చాలా చోట్ల ఎమ్మెల్యే వెళ్ళకుండా ఎమ్మెల్యే కొడుకులు లేదంటే వేరే వాళ్ళు వెళ్తున్నారంట, ఆ కుటుంబ సభ్యులు. యాక్సెప్ట్ మనం చూడండి, పేరు నానిగారు వాళ్ళ అబ్బాయి వెళ్ళాడని చెప్పి అక్కడ అడ్డుకున్నారు మైనార్టీ నేతలు, మీరు వచ్చారేంటి మీ అబ్బాయి రాకుండా. ఓకే, వారసులు దింపాలి, రంగంలో దింపాలనుకుంటే తప్పేం లేదు, కానీ ప్రస్తుతం ఇంకా అధికారంలో ఉన్నారు, ఇంకా ఎమ్మెల్యే హోదాల్లో ఉన్నారు కాబట్టి వాళ్లే వెళ్ళాలి. అప్పుడే కొడుకుల్ని లేదంటే కూతుర్ని లేదంటే భార్యల్ని ఫ్యామిలీ మెంబర్స్ని అప్పుడే ప్రజల్లోకి పంపిస్తామంటే ఎమ్మెల్యేలుగా ఉండగా ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది, ఇంకా 2 ఏళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా ఆ నియోజకవర్గానికి వాళ్ళే ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, అంతే తప్ప రేపొద్దున్న మేము వీళ్ళని దింపబోతున్నా అని చెప్పి వారసులు దింపేస్తే ఎట్ట కుదురుద్ది. ఇప్పుడు అదే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కదా, పార్టీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఖచ్చితంగా. అటువంటిప్పుడు వేరే ఇన్ఛార్జీలు నియమిస్తారు వాళ్ళు సైలెంట్గా ఉంటే, ఇప్పుడు అది అదే జరుగుతుంది, పార్టీ కూడా చూస్తూ ఊరుకోలేదు. అందుకే ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో సీనియర్ల నియామకం, దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక సీనియర్ని బరిలో దింపబోతున్నారంటే వాళ్ళే అడిషనల్ ఇన్ఛార్జ్ పేరుతో, అంటే అదనపు సమన్వయకర్త ఒక రకంగా కోఆర్డినేషన్ వాళ్ళే చూసుకోబోతున్నారు నియోజకవర్గానికి. అది వర్గాలుగా రెండు వర్గాలుగా విడిపోయినా ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అదే శిరోధార్యం, అందరూ పాటించాల్సిందే. లేదు కాదు కూడదంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం స్పందించరు, భవిష్యత్తులో జరగాల్సింది జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు పరిణామాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక తాడికొండలోనే కాదు, దాదాపు 70 నియోజకవర్గాలు ఇవే నిర్ణయాలు తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక ట్రయల్ రన్ మాత్రమే, భవిష్యత్తులో ముందు భవిష్యత్తు కూడా ఏం లేదు, దానికి తెలిసి దాదాపుగా ఒక 5-6 నెలల్లో మొత్తం సెట్ చేసే ఆలోచన చేస్తున్నారంట. దాదాపు ఇప్పటికే దాదాపు ఒక 4-5 సర్వే రిపోర్టులు తెప్పించుకొని దాని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది. మరి దీనివల్ల పార్టీకి కలిసి వస్తుందో, నష్టం తెచ్చిపెడుతుందో ఏంటనేది ఇంక వేచి చూడాల్సిన అంశం.